వెల్కమ్ టు మై ట్యూబ్ టీవీ. ఇప్పుడు మనం ఫేస్బుక్ పేజ్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఇది నా ఫేస్బుక్ ఓపెన్ అయింది. ఇది మామూలు ఫేస్బుక్ హోమ్ పేజ్ అన్నమాట. ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. నా ఫేస్బుక్ పేజ్ హోమ్కి వెళ్తున్నాను. ఇక్కడ చూసారా, యువర్ పేజెస్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ అసోసియేషన్, హిందూ కల్చర్ అండ్ ట్రెడిషన్, గ్రేట్ ఇండియన్స్ అని ఉన్నాయి కదా, అవి నా పేజెస్ అన్నమాట. మూడు పేజెస్ ఉన్నాయి. అలాగే నా పేజ్లోకి వెళ్ళాం. ఓవిట్స్ వైరల్ అనే పేజ్ కూడా ఉంది. గ్రేట్ ఇండియన్స్, హిందూ కల్చర్ అండ్ ట్రెడిషనల్ వాల్యూస్, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ అసోసియేషన్, ఓవిట్స్ వైరల్, మొత్తం 1, 2, 3, 4 పేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రేట్ ఇండియన్స్ అనేది నా వెబ్సైట్, దానికి యాన్సిలరీగా ఒక పేజ్ ఓపెన్ చేశాను అనమాట. అలాగే ఓవిట్స్ వైరల్ అని కూడా నా వెబ్సైటు, దాని పోస్ట్ అన్నీ కూడా ఈ పేజ్లోకి నేను పోస్ట్ చేస్తుంటాను. ఇవన్నీ మామూలుగా ఓపెన్ చేసినవి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ అసోసియేషన్, హిందూ కల్చర్ అండ్ ట్రెడిషనల్ వాల్యూస్ మామూలుగా ఓపెన్ చేసినవి. అయితే మామూలు ఫేస్బుక్ పేజ్కి తేడా ఏంటంటే, మన ఫేస్బుక్ హోమ్ పేజ్లో ఫేస్బుక్ పేజ్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ పేజ్ ఎందుకు ఓపెన్ చేసుకుంటామంటే, మన వెబ్సైట్కి సంబంధించినటువంటి పోస్టులు మెటీరియల్ ఏమైనా ఉంటే దాన్ని మనం ఫేస్బుక్ పేజ్కి షేర్ చేస్తుంటాం అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఫేస్బుక్ ఎక్కువ వ్యూస్ ఉంటాయి కాబట్టి మనకి వెబ్సైట్ బాగా ఫెచింగ్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో మనం ఈ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకొని అందులోకి మన పోస్ట్ని షేర్ చేస్తుంటాం. అయితే ఫేస్బుక్ పేజ్లో మన పోస్టులు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళు కూడా మనం షేర్ చేసుకోవచ్చు. కానీ అది ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్గా మన పేజ్లోకి వాళ్ళ పోస్ట్ని షేర్ చేయడానికి కావాలి. మనం మాత్రమే వాళ్ళ పోస్ట్ని లైక్ చేసి మన ఫేస్బుక్ పేజ్లోకి షేర్ చేసుకోవచ్చు. కానీ జనరల్గా ఏంటంటే, మన వెబ్సైట్లో మనం తయారు చేసిన పోస్ట్ని పేజ్లోకి మనం పోస్ట్ చేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు కొత్త పేజీ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఆ పేజీ ఎలా ఓపెన్ చేయాలో మీకు చూసి తెలుసుకోండి. పేజెస్లోకి వెళ్తున్నాను నేను. ఇక్కడ పేజెస్లోకి వెళ్తున్నాను. చూడండి, పేజెస్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసారా, గ్రీన్లో ఉంది క్రియేట్ పేజ్ అని. అక్కడ క్లిక్ చేస్తే మనం కొత్త పేజ్ ఓపెన్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. క్రియేట్ పేజ్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు క్రియేట్ పేజ్లో మన డీటెయిల్స్ అడుగుతుంది. బిజినెస్ ఆర్ బ్రాండ్, కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్ అని మనం ఏదో ఒక పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు. బిజినెస్ మనకు బిజినెస్ లేదా కంపెనీ ఏదైనా ఉంటే
బిజినెస్ పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫేవర్ అంటే మన జనరల్ వ్యూస్ గురించి ఏమైనా పేజ్ ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేసినాము. జనరల్ వ్యూస్ గురించి కాబట్టి గెట్స్ కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్ పేజ్ ఓపెన్ చేస్తున్నాము. గెట్ స్టార్టెడ్ నేమ్ ఆఫ్ యువర్ పేజ్, పేజ్ పేరు టైప్ చేస్తున్నాము. తెలుగు స్క్రిప్ట్లో ఉంది, ఇంగ్లీష్ స్క్రిప్ట్ మారుస్తుంది. మైట్యూబ్ టీవీ అని పేజ్ నేమ్ పెట్టాను. కేటగిరీ ఏంటని అడుగుతున్నాను. వీడియో క్రియేటర్స్ అని పెట్టాను కేటగిరీ అని అడిగాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కంటిన్యూ పేజ్ క్రియేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, పేజ్ క్రియేట్ చేస్తున్నాను. కంటిన్యూ కొట్టాను. అప్లోడ్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ అంటుంది. ఏంటి ఓపెన్ చేద్దాం, డెస్క్టాప్లో ఏమైనా ఉన్నాయని చూస్తాం. నా ఫొటోస్ కోసం సెట్ చేస్తున్నాను, వన్ మినిట్. ఫోటో ఫొటోస్ ఫోటోస్ అక్కడ చూస్తుంది. ఫోటో కోసం సెర్చ్ చేస్తున్నాను.
ఫోటో దొరికింది. ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. డెస్క్టాప్ ఫోటో అటాచ్ చేస్తాను. అప్లోడ్ ఫోటో అంటుంది. ఫోటో అంటే ప్రస్తుతం చూద్దాం, ట్రై చేస్తాను. ఇది ఒకటి పవర్ ఫోటో కూడా కావాల్సింది.